అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మనం అందరము కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఎన్నో సాక్ష్యాలను మేము వింటున్నామండి, దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాము. ప్రతి దినము ఉదయకాల సమయంలో లేవగానే దేవుని మాటలు ధ్యానించి ప్రార్థన పూర్వకంగా ఉదయాన్ని ప్రారంభించినప్పుడు మన బ్రతుకుల్లో నెమ్మది, శాంతి, సమాధానాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ రోజు కూడా ప్రార్థన పూర్వకంగా మన దినచర్యని మనం ప్రారంభిద్దాము. మరి ఈ రోజు దేవుని వాగ్దానము మనం అందరం కలిసి చూద్దాం. ఈ ఉదయం దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడ్డ వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడుగాక. భయపడవల మన జీవితంలో మన జీవితంలో ఏది కూడా మనం చూడలేమండి. నిజంగా ఉరివచ్చును అని దేవుడు మాట్లాడుతున్నారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధానంలో నమ్మిక ఉంచుతారో, దేవుని నమ్ముతారో, యేసుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో అద్భుతము చూస్తాం. వారిని సురక్షితంగా దేవుడు కాపాడుతానని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున కోడి తన రెక్కల కింద దానికున్న పిల్లల్ని చక్కగా సురక్షితంగా కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటుంది కదండి. దాన్ని చూస్తే ఎంత సంతోషిస్తాం మనము. ఆ రెక్కల రెండు రెక్కలు కింద వాటికి ఎంతమంది పిల్లలున్నా ఆ రెక్కల కింద ఆ పిల్లల్ని భద్రపరుస్తూ ఉంటుంది. మరి నిజంగానే మన దేవుడు అంతకంటే గొప్ప దేవుడు అండి. మనము మన చివరి శ్వాస వరకు, మనకు ముందుమి వచ్చే వరకు ఆయన కాపుదల చేత, ఆయన భద్ర చేత, ఆయన సురక్షితమైన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తారండి. మరి ఈ రోజున దేవుని నమ్మి, దేవుని మాటలను విని, దేవుని మాటలు చొప్పున మనం బ్రతికినట్లయితే దేవుడు మనం సురక్షితంగా ఉంచుతానని మాట్లాడుతున్నారు. ఆ ధైర్యపడకండి. దేవుడు మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చులాగున మనం ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. రోజంతట్లో అయ్యా మీరు నాకు తోడుగా ఉండండి, మీరు నాకు సహాయం చేయండి. ఈ వాగ్దానం చేత నన్ను బలపరిచారు కదా. ఈ వాగ్దానం వల్ల నిజంగా నా జీవితాన్ని ఉన్నత స్థితిలో నేను చూడలాగులా మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దామండి. ప్రార్థిద్దామా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం యేసురాజా. ఉదయకాల సమయంలో ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మనం బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రభా, ఇదిగోండి యేసయ్య, నమ్మిన వారిని సురక్షితంగా కాపాడుతానంటున్నావయ్యా. ఇదిగోండి ప్రతి ఒక్కరు నీలో విశ్వాసము కలిగి నిన్ను ఆశ్రయించేవారిగా ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీరే మా నమ్మదగిన దేవుడవని ప్రభా ఇదిగోండి ఎరుగుటకు సహాయము దయచేయండి. అలాగనే మనుషుల్ని ఆశ్రయించడకంటే యేసయ్య మిమ్మల్ని ఆశ్రయించడము ఎంతో ఉత్తమము, ఎంతో మేలు. ఈ రోజున అనేకమైన విషయాల్లో ప్రతి ఒక్కరి మీద మేము ఆధారపడుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి. మీ మీద ఆధారపడే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మీ యందు నమ్మిక కలిగి ఉండకు సహాయం చేస్తురమ్మని ఈ వాగ్దానము ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే చూస్తున్నారో వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో నెరవేర్చబట్టుకు సహాయం చేస్తురమ్మని. అలాగనే ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో వారి జీవితంలో మెండైన ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో మీరు కుమ్మరిస్తున్నామని వేడుకున్నాం. చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో వారు సక్సెస్ చూసుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సహాయం కూడా నడిపిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.